తాడేపల్లి మండలం ఉండవల్లి పెనువాక గ్రామాలలో ఉన్న పొలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. అనంతరం రైతులు తమ సమస్యలను బీజేపీ నేతలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ స్వచ్ఛందంగా ఇవ్వలేదని, బ్రిటిష్ పాలనా కాలంలో లాగా నేడు చంద్రబాబు పాలన రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో స్విస్ బ్యాంకులతో ఒప్పందంలా ఉందని, ప్రజలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. గతంలో 3 పంటలు పండేవని చెప్పిన బాబు నేడు ఆ మాటలు ఏమైపోయాయి అని, అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అన్న మంత్రులు నేడు ఏమైపోయారు అని ప్రశ్నించారు. అవినీతి కారకులైన అధికారులకు సైతం శిక్ష పడడం తథ్యమని అన్నారు. చంద్రబాబు హెరిటేజ్ నుంచి ప్రభుత్వ అధికారులకు జీతం ఇవ్వడం లేదని, అధికారం శాశ్వతం కాదని ఆయన గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. నరకాసుర పాలన నేడు రాష్ట్రంలో అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా లాంటివి జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రెండోది, ఎందుకు ఇన్న రెసిస్టెన్స్ ఉందంటే, చూస్తూ 229 గ్రామాలు తీసుకున్న చెత్త మురుగు అన్ని కూడా ఉండవల్ల కావాలని డంప్ చేశారు. ఎందుకంటే మనం ఇవ్వలేదు కాబట్టి, వీళ్ళకి పనిష్ చేయాలంటే డంప్ యార్డ్ ఊర్లో పెట్టేసేసి మిగిలిన అన్ని గ్రీన్ జోన్ పెట్టి మా ఊర్లో ఒక డెవలప్మెంట్ లేదు. సిఆర్టీ తరఫున ఒక 5 పైసలు ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టదలుచుకున్నాం. మా ఊరికి అసలు ఏమి లేదండి, ప్రాజెక్టు లేదు. డ్రైనేజ్ అని తీసుకొచ్చి మా ముఖాన్ని ఇప్పుడు దాకా మనం తీసుకున్నాడు తప్ప ఎక్కడైనా డెవలప్మెంట్ ఉందా? సరే, రాజధాని కదా, సీట్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మాత్రం మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎకరానికి 3 లక్షలు కాదు, ఒక ఎకరం 10 మంది ఆధారపడి ఉంటాం. చిన్న చిన్న 1 ఎకరం దాకా ఉన్నాం. 20 ఎకరం అంటే వాళ్ళకి 10 లక్షలు తౌలు. ఈ 50,000 తో 10 మంది బతకాలి. కాకుండా ఇక్కడ వ్యవసాయమే నమ్ముకొని మనం దీన్ని చేసుకుంటా పోతున్నా కానీ, ఈ పంటలు పండట్లేదు, డ్రై ల్యాండ్ ఇది. వాళ్ళకి 58,000 ఎకరాలు వస్తే దానిలో మెట్టని రాస్తారు. ఇక అంతకుమించి మాయే ఉంటుంది. గవర్నమెంట్ డ్రై ల్యాండ్స్ చూపిస్తుంది, ఈ మల్టీ క్రాప్స్ వంటి భూములన్నీ. 2014 ఒక టోటల్ దాకా ఎప్పుడు కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా మా గ్రామంలో పోలీసు నరకాసుర పాలన జరుగుతా ఉంది. ఈ నరకాసుర పాలన భారద్రోరాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగులతో కానీ, అక్రమంగా ఇసుక దందా ముఖ్యమంత్రి ఇంటి వెనక నుంచి వెళ్తే కొన్ని వందల లారీలు ముఖ్యమంత్రి ఇంటి పక్క నుంచి, ముఖ్యమంత్రి వెనక నుంచి, ఈయనంట దేశం మొత్తానికి నేను ఇసుక ఉచితంగా ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి రైతులను చెప్పాను, ఎవరన్నా ఒక్కళ్ళని, ఏమయ్యా ఇసుక రోజు మీ 100 లారీలు పోతున్నాయా లేదా? వేల లారీలు పోతున్నాయి. ఈ వేలలే లారీ ఎంత? వాళ్ళ కట్టాల్సిందే. తెలుగుదేశం టాక్స్ ప్రతి చోట. ఈ తెలుగుదేశం టాక్స్ పేరు మీద ఇంతకుముందు కనీసం ప్రభుత్వానికన్నా వచ్చేది ఆదాయం,
అది ఆ ప్రభుత్వానికి కూడా రాకుండా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా ఈ తెలుగుదేశం ట్యాక్స్ పేరు మీద ఈ తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా రేపు 19వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా రాష్ట్రం మొత్తం మీద కూడా మేము ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 19వ తారీఖు విజయవాడలో మొదలు పెడితే 24వ తారీఖు మచిలీపట్నం రాజధాని భూములు, మచిలీపట్నం పోర్టు, విశాఖపట్నం, కాకినాడ సజ్జు, ఇంకోటి మన మన ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు మచిలీపట్నం పోర్టు కూడా అంతే. ఆయన ప్రతిపక్షంలో ఉండగా 1600 ఎకరాలు చాలా ఎక్కువ అని చెప్పేసి ఉద్యమం చేసినారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా 1600 ఎకరాలే చాలా ఎక్కువ పోర్టు కట్టాలని చెప్పిన పెద్ద మనిషి ఇవాళ 5500 ఎకరాలు అక్కడ భూసేకరణ జరగాలని చెప్పేసి ఈరోజున ఆ రోజు తాను తప్పు పెట్టాడు. వ్యాంపిక్ విషయంలో ప్రైవేట్ పార్టీ తరఫున ప్రభుత్వం భూమి ఎట్లా కొంటుంది అని మేము ఏదైతే ఈ 4 సమస్యల పట్ల 19 నుంచి 24 దాకా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఇచ్చామో అది బయటికి రాగానే అడావుడిగా ఇవాళ మచిలీపట్నం వెళ్ళి పీల్చి పీల్చి చెక్కులు ఇస్తున్నాడు. మేము బయటకు మేము ఉద్యమం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి చేస్తామని చెప్పేసి అనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడైతే అన్యాయాలు చేశారో, ఎక్కడైతే వీళ్ళు దోపిడీ జరుగుతుందో అక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున, రైతుల తరఫున, ఈ పెనుమాక ఉండవల్లి రైతుల తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ముందుండి వాళ్ళకు సపోర్ట్ చేస్తామని. అదంటే మాట్లాడితే నేర్చుకుంటాడు. విత్తనాలు హైదరాబాద్ కామన్ క్యాపిటల్లో ఉండాల్సిన పరిస్థితి చట్టం కల్పించింది. 10 సంవత్సరాలు ఉండి ఎక్కడైనా మెట్ట ప్రాంతంలో మంచి రాజధాని నిర్మాణం చేపట్టండి. మేము రాజధాని నిర్మాణం చేపట్టే దాంట్లో రాజధాని నిర్మాణం జరగాల్సిందే. కానీ నువ్వు ఓటు నోటు కేసులో దొరికిపోయి దొంగలాగా అర్ధరాత్రి పరిగెత్తుకుని వచ్చి ఇంతమంది రైతులు నువ్వు పట్టుబడిన నువ్వు చేసినటువంటి దొంగతనానికి బాధపడాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసినటువంటి తప్పుకి నువ్వు దొంగలాగా దొరికిన దానికి ఎన్ని వేల మంది రైతులు పొట్ట కొడుతున్నావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతులు చెప్తా ఉన్నారు నువ్వు కట్టావు టెంపరీ సెక్రటేరియట్ అని. నీ అదృష్టం బాగుంది, రైతులు దురదృష్టవంతులు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా వర్షాలు పడవు. మంచి వర్షం కనుక పడుంటే దాని బతికేదో తెలిసిపోయేది. ఈ చిన్న వర్షంలోనే అది కారుతా ఉంది. ఒక మోస్తరు ఫ్లడ్డే పోలవరం కొట్టుకుపోయింది. మరి ఇటువంటి దానికోసం నీ అభివృద్ధి ఎక్కడుందని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇదే నీ అభివృద్ధి? పైగా రైతులు చెప్తున్నారు పచ్చటి పొలాలని నాశనం చేయడం కోసం హెలికాప్టర్ నుంచి విషపు తుమ్మ చెట్లు విత్తనాలు చల్లుతున్నారని. ఎంత దుర్మార్గం అంటున్నా ఇది. మరి ఇంత దుర్మార్గం జరుగుతున్నా కూడా ముఖ్యమంత్రి ఇంటెనక రాజధాని ప్రాంతంలో సిఆర్డిఏ ప్రాంతంలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ప్రభుత్వం రైతుల హత్యలు కావించాలని చెప్పేసి ప్రయత్నం ప్రభుత్వ ఖర్చుతో జరుగుతూ ఉంటే చెబుతున్నారా? ముళ్ళు గుడ్చుకుంటే చచ్చిపోవటమే అనేటువంటి మాట. విషపూరితమైనటువంటి ముళ్ళ చెట్ల విత్తనాల్ని హెలికాప్టర్లో పచ్చటి పొలాల్లో చల్లుతావా? నీ హెరిటేజ్లో చల్లుకో. నీ హెరిటేజ్ బాగుండాలా? రైతులు నాశనం అయిపోవాలా? ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ